రేపు ఏపీ ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. 2014-19 మధ్యకాలంలో ఈ కేబినెట్ నిర్వహించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. రేపు మళ్లీ ఈ కేబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అజెండా నుంచి కేబినెట్ నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు సమాచారం అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం. ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను వివరించారు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్. ఇక పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్, స్వతి, ఈ కేబినెట్ అంటే ఎలక్ట్రానిక్ కేబినెట్ నిర్వహణ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. రేపు నిర్వహించబోయే ఈ కేబినెట్ సమావేశాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే పేపర్లెస్ కేబినెట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఇవాళ మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకి శిక్షణ ఇచ్చారు. ఈ కేబినెట్ విధానాన్ని ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే ఎజెండా కావచ్చు, అలాగే కేబినెట్ నోట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే ట్యాబుల్లోకి నేరుగా మంత్రుల టేబుల్లోకి వస్తాయి కాబట్టి సో దాన్ని ఏ విధంగా చూడాలి, దాన్ని ఏ విధంగా పరిశీలించాలన్న అంశానికి సంబంధించి సాంకేతిక సిబ్బంది అలాగే సాంకేతిక అధికారులు ఎవరైతే ఉంటారో, టెక్నికల్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి శిక్షణ వాళ్ళ ద్వారా శిక్షణ ఇప్పించిన పరిస్థితి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గతంలో 2014-19 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ కేబినెట్ ని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు ప్రభుత్వం నిర్వహించింది, మళ్ళీ తిరిగి అదే విధానాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల సీక్రసీ ఒకటి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, అలాగే పేపర్లెస్ మొత్తంగా బయటకి రాకుండా పేపర్లు కావచ్చు అలాగే పీడిఎఫ్లు కావచ్చు బయటకు రాకుండా ఉండే విధంగా ఈ కేబినెట్ నిర్వహణ అనేది చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఇది ఒక అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా ఈ కేబినెట్ నిర్వహణ చేపడితే బాగుంటుందని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వం అమలు చేసింది. సో మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు ఈ కేబినెట్ నిర్వహణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రేపు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కేబినెట్ నిర్వహణ నిర్వహించబోతున్నారు స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.